వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టీఎస్ఎన్పిసిడిఎల్లో 2525 పోస్టులు భర్తీ కానున్నట్లు, ఆగస్టులో భర్తీ కానున్నట్లు ఈరోజు పేపర్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్కి ఇది ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ అండి. అయినప్పటికీ మొదటి నుంచి ఎవరైతే ప్రణాళిక కొద్దీ చదువుతారో ఈ కులు కూడా ఈజీగా ఉంటుంది. సో దీని వివరాలు ఏందో ఈ వీడియోలో చూద్దాం. సో భారీ ఉద్యోగ ప్రకటన నియామక ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమవుతుంది. 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్, 2000 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి వచ్చిన నెలలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే జూనియర్ లైన్మెన్ పోస్టులకు 6 ఆగస్టు నుంచి, జేపీఓ పోస్టులకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 23న నోటిఫికేషన్ జారీ చేస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 13న ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్, అక్టోబర్ 20న ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95.5% స్థానికేతర కోటలను అమలు చేయనున్నారు. సో ఇది ఈ విధంగా అండి ఈరోజు వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్. మనము ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు తిరిగి నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు మీ అప్డేట్ వార్తను అందించే మీ విజ్డమ్ ఛానల్. థ్యాంక్ యూ.